నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వమే జీవో నెంబర్ 550ని పరిరక్షించాలి. జీవో నెంబర్ 550 పరిరక్షణ జేఏసీ. వైద్యుల నిర్లక్ష్యం, మహిళ మృతి. సర్దార్ గౌతులచ్చన్న జయంతి వర్ధంతిలను ప్రభుత్వమే నిర్వహించాలి. గౌడ ఉద్యమ నేతలు. జీవో నెంబర్ 550పై సుప్రీంకోర్టు తీర్పుపైన రాష్ట్ర ప్రభుత్వమే అపీల్ చేసి జీవో నెంబర్ 550ను పరిరక్షించాలని జీవో నెంబర్ 550 పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జీవో నెంబర్ 550ని పరిరక్షించుకుందామని కోరుతూ గురువారం నాడు గుంటూరు నగరం లార్జ్ సెంటర్ నందు జీవో నెంబర్ 550 పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ మొదటి విడత మెడికల్ కౌన్సిలింగ్ను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు మెడికల్ కౌన్సిలింగ్లను నిలిపివేయాలని, అంతవరకు మెడికల్ క్లాసులను నిర్వహించరాదని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంబర్ 550ని పరిరక్షించుకునేటువంటి క్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలపడానికి వచ్చాము. గతంలో రఘువీరారెడ్డి గారు కూడా 550 జీవోని ఏదైతే హైకోర్టులో స్టే ఉందో దాన్ని ఎత్తివేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే విద్యార్థుల సమస్యలన్నా నిరుద్యోగులన్నా ఈ ప్రభుత్వానికి పూర్తిగా చిన్నచూపు. అయా చంద్రబాబు నాయుడు గారు, మీరు అంబేద్కర్ గారి విగ్రహాలకి దండలేస్తేనో లేదంటే పూలే గారి జయంతులు ఘనంగా జరిపితేనో మీరు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం చేసినట్టు కాదు. ఎప్పుడైతే ఈ విద్యార్థులకు అందాల్సినటువంటి విద్యని, ప్రాథమికమైనటువంటి అవసరాలను ఎప్పుడైతే గుర్తించి వారికి అందిస్తారో ఆ రోజున నిజంగా మీరు రాజ్యాంగాన్ని గౌరవించిన వారు అవుతారు. మరి వెంటనే ఏదైతే తప్పుడు నివేదిక ఇచ్చారో అది వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా ఒకటో విడత, తొలి విడత, రెండో విడత, మూడో విడత, నాలుగో విడత కౌన్సిలింగ్ను ఆపివేయాలని చెప్పి ఈ రోజున ఏదైతే ఉద్యమం చేస్తున్నామో దీన్ని మరింత తీవ్రతరం చేయగలిగే మీరు విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. 2001లో ఇచ్చిన 550 జీవోని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని తప్పుడు నివేదికలు ఇచ్చిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లెక్కలు తీసుకుని హైకోర్టు కొన్ని రోజుల క్రితం ఒక స్టేని ఇచ్చింది. ఈ స్టేను రాష్ట్ర ప్రభుత్వం వికెట్ చేయించకపోగా ఇప్పుడు హైకోర్టులో కొట్టివేసిన పిదప కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పట్ల
ఉన్న కపట ప్రేమను ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఉంది. రిజర్వేషన్లు కాపాడాల్సిన ప్రభుత్వాలే రిజర్వేషన్ వర్గాల నడ్డి విరుస్తూ ఉంటే మేము ఎవరికి చెప్పుకోవాలనే దాని మీద మేము ఆందోళన చెందుతూ ప్రజా పోరాటాల ద్వారా ప్రభుత్వం మెడలు ఉంచి మా రిజర్వేషన్ హక్కులను మేము కాపాడుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. సంవత్సరం క్రితమే దాని మీద స్టే వస్తే హైకోర్టులో దాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా సంవత్సరం గడిపేసి ఈ సంవత్సరం కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ పూర్తయిపోయింది. ఇప్పటికి బీసీలకు అన్యాయం జరిగిందని గొంతెట్టి అరుస్తుంటే కేకలు పడుతుంటే అయినా వాడు ఏమాత్రం పట్టించుకోకపోగా హైకోర్టుకి పూర్తిగా తప్పులు తడకలతో ఉన్నటువంటి అన్యాయమైనటువంటి రిపోర్టులు ఇచ్చి మరి గౌరవనీయులైనటువంటి హైకోర్టు న్యాయమూర్తులు కూడా తప్పుదారి పట్టించి 550 జీవోని క్యాన్సిల్ చేసేట్టుగా చేసేటువంటి దుర్మార్గమైన చర్య జరిగింది. దానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. మేము కోరేది మొట్టమొదటి ఏంటండి అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ మరలా జరగాలి. నెక్స్ట్ ఇప్పటి నుంచి జరిగే ప్రతి కౌన్సిలింగ్లో 550 జీవో రావాలి. అది రావాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి హైకోర్టు తీర్పు పైన స్టే తీసుకొస్తూ వెంటనే చర్య తీసుకోవాలి. అక్కడికి అప్పీల్ చేయాలి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే ఇన్నాళ్ళు ఈ నిర్లక్ష్యం చేసినటువంటి అధికారులు మరియు తప్పుదారి పట్టించినటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలి. వెంటనే మరలా సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరిగేట్టుగా ప్రభుత్వమే బాధ్యత వహించి పోరాడాలని కోరుకుంటున్నాము. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కళావతి అనే మహిళ మృతి చెందిందని మరణించిన మహిళ బంధువులు తెలిపారు. మృతి చెందిన మహిళ బంధువులు గురువారం నాడు ఆసుపత్రి ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. ఈ ఘటనలో మరణించిన మహిళ బంధువులు వైద్యుడిపై దాడి చేశారు. హాస్పిటల్ మొత్తం జాయిన్ చేసుకున్నారు. పేషెంట్కి జాయిన్ చేసుకొని రక్తం కావాలంటే ఒక మేడంకి నేను బతిలు అడుగుతున్నాను. మేడం నాకు తిప్పి ఎవరు లేరు, నా ఒంటరి తాను ఉన్నాను, నా వెనకాల ఎవరు లేరు, తోడుగా వచ్చాను చెప్పాను. అంటే నేను తెస్తానమ్మా, నువ్వు నేను తెలిసిన పడవాకు అని ఎక్కడ దాకా తీసుకెళ్ళింది మేడం. రక్తం తీసుకెళ్ళింది, తీసుకెళ్ళి రక్తం నేను తెస్తానమ్మా, నువ్వు పేషెంట్ కాదు వెళ్ళమని చెప్పింది. సార్లు ఏం చెప్పారంటే అటువేసి దానికి ఆపరేషన్ చేయాలి, బెడ్ తప్పుందని హాస్పిటల్లో తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసి బాబుకి తీశాను. బాబుకి తీసి బాబు ఏమో 3 కేజీలు ఉన్నాడు, బాబు బాగానే ఉన్నాడు. గర్భం సంచి మాకు చెప్పకుండా వాళ్ళు తిప్పేశారు. వాళ్ళు తిప్పేసి పేషెంట్కి కింద పెట్టారు, రక్తం ఎక్కించారు పేషెంట్కి. అది గడ్డగడ్డ అసలు ఎక్కట్లేదు. అది 2-3 సార్లు డాక్టర్ చూపించాను, చూపిస్తే అది ఎక్కట్లేదు, మేమేం చేయాలని చెప్పేశారు. తర్వాత అది తీసేసి 4 గంటలకల్లా 5 గంటలకల్లా తీసేస్తారు, తెల్లరకల్లా తీసేశారు. తీసేసి మళ్ళీ ఏం చేశారంటే సెలవు బాటను వాళ్ళందరూ ఎక్కించారు. అప్పుడు బాబు పేషెంట్ బాగానే ఉంది. పేషెంట్ సాయంత్రం మళ్ళీ 6 గంటలకల్లా పేషెంట్కి మళ్ళీ పెద్దాపం చేయాలి, గర్భం సంచికి మొత్తం గడ్డలు గడింది, మళ్ళీ ఆపరేషన్ చేశారని చెప్పారు. నా తెలని మా మమ్మీకి తీసుకెళ్ళి తెలకుండా సంతకం పెట్టించి ఆ ఆపరేషన్ దేనికి చేశారు, అంబర్బేస్లో దేనికి పెట్టారు, ఏసీలో దేనికి పెట్టారు అడిగితే మాకేం చెప్పట్లేదు. పేషెంట్ బాగానే ఉంది, అరుస్తున్నారు బాగానే ఉంది, మీరేంది గుంపులు గుంపులు వస్తున్నారు, లోపలేమో పేషెంట్ బాగాలేదమ్మా, చనిపోయిందని డాక్టర్ అని పక్కన వాళ్ళు అంటుంటే వాళ్ళు మాకు ఒక్కరు రానిట్లేదు. ఏం చేయాలి మా పైతా మేము చేస్తాం, మీ పైతా మీరు చేసుకోండి అని అనేసారు. అక్కడ పంపేసే అది అక్కడ పంపించే అమ్మాయి కాదు, మాది ఏదో న్యాయం చేయాలి. 3 పిల్లలు ఏం చేస్తామో మీరే రెండో ఆఫీసర్ చేసిన పేషెంట్ అడిగింది, ఎవరికి మొత్తం చేసే డాక్టర్కి అడిగింది, ఏం సార్ మాకు ఎందుకు చేస్తున్నారు ఆఫీస్ అని పేషెంట్ అడిగింది. అమ్మా నీకు గడ్డ గడ్డగడింది అమ్మా, నీకు ఆపరేషన్, మీరు అప్పుడే ఆపరేషన్ చేయాలి, అప్పుడు గర్భం సంచి ఏం కాకుండా ఒక నైట్ ఒక పొగులు ఉండి పేషెంట్ మళ్ళీ సాయంత్రం కల్లా మళ్ళీ ఆపరేషన్ చేసి ఎమర్జెన్సీలో పంపించి ఐసీలో పంపించి గర్భం సంచి తీసేసి పడేసి మీరేమో గర్భం పడేసి మాకేమో డాక్టర్ వస్తున్నారు చెక్ చేస్తున్నారు, మరి మా పేషెంట్ బాగానే ఉంది అంటారు. మా పేషెంట్ చనిపోయింది ఎప్పుడు చనిపోయింది మాకు తెలియదు, బాగానే ఉంది
నువ్వే చేసేస్తా అంటే నేను మత్తు చేసే సారు, నేను మత్తు చేసే సారు, నేను ఆపరేషన్ చేయలేదు. ఒక అబ్బాయికి కొట్టి ఆ సారు, మా తమ్ముడే ఒక నోరు చాడారు, ఆయన నోరు కొట్టి పంపించాడు. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న జయంతి వర్ధంతిలను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని గౌడ ఉద్యమ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం నాడు గుంటూరు నగరంలో సర్దార్ గౌతులచ్చన్న 109వ జయంతి వేడుకలను గౌడ ఉద్యమ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గౌడ ఉద్యమ నేతలు మాట్లాడుతూ సర్దార్ గౌతులచ్చన్న ఆశయాలను, భావజాలాన్ని గౌడ జాతికి తెలియజేసే విధంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని, ఆయన జయంతి వర్ధంతి ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలని ప్రభుత్వానికి నివేదించినా స్పందన లేదని అన్నారు. గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో ఇక మీదట సర్దార్ గౌతులచ్చన్న జయంతి వర్ధంతి ఉత్సవాలను జయగౌడ ఉద్యమం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు నేతలు ప్రకటించారు. సర్దార్ గౌతులచ్చన్న గారి 109వ జయంతి ఉత్సవాల కార్యక్రమం మన జయగౌడ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రెపబ్లిక్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నది. అంగరంగ వైభవంగా ఈరోజు గుంటూరు నగరంలో మన లచ్చన్న గారి జయంతి ఉత్సవాలు జరగడానికి ముఖ్య ఘనతంతా మన జయగౌడ ఉద్యమానికి. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల సారాంశం ఏమిటంటే, మన జయగౌడ ఉద్యమం మన యొక్క సర్దార్ గౌతులచ్చన్న గారిని మన సాంస్కృతిక పరంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన యొక్క ఆశయాలను, భావజాలాన్ని మన యొక్క జాతికి తెలియజేసే విధంగా మనం ముందుకు పోవడం జరుగుతుంది. జయగౌడ ఉద్యమం ప్రభుత్వానికి ఎన్నిసార్లు మేము మెమోరాండం రిక్వెస్ట్లు ఇచ్చినా కానీ ఈరోజు వరకు కూడా మన జాతి వీరుడు సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించడం జరగడం లేదు. కాబట్టి మా జాతి వీరుడిని మా భుజాల మీద వేసుకొని ఆయన వర్ధంతి జయంతులను మేమే చేసుకునే విధంగా జయగౌడ ఉద్యమం ముందుకు కార్యాచరణతో ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వమే జీవో నెంబర్ 550ని పరిరక్షించాలి. జీవో నెంబర్ 550 పరిరక్షణ జేఏసి. వైద్యుల నిర్లక్ష్యం, మహిళ మృతి. సర్దార్ గౌతులచ్చన్న జయంతి వర్ధంతిలను ప్రభుత్వమే నిర్వహించాలి గౌడ ఉద్యమ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తం.